మై ఛానల్ ఏఎన్సీ కుకింగ్. నేను మీ సరిత. ఇవాళ మనము ఏం చేస్తున్నాము అంటే ఇవాళ మనము కేక్ చేస్తున్నాము. అది కూడా మన ఏఎన్సీ కుక్వేలో చాలా హెల్దీగా మనం ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసుకున్నాము. ఆ కేక్ పేరు ఏంటంటారా? సో ఇవాళ మనము పైనాపిల్ అప్స్ అండ్ డౌన్ కేక్ చేస్తున్నామండి. సో మనము ఫ్రూట్స్ వేసి కేక్ చేసుకుందాము. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మైదా అండి. మైదా 200 grams తీసుకున్నాను. 200 అంటే 1.5 cup అనమాట. సో మనకి మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా, సో నేను దాంతో 1.5 cup తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 eggs, మిల్క్ 50 ml మిల్క్ కావాలి, ఇంకా 200 grams షుగర్. నేను షుగర్ని ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ చెర్రీస్, నెక్స్ట్ 100 grams బటర్ అనమాట. సో మనము 100 grams మనకు ఒక క్యూబ్ దొరుకుతుందండి, సో అది పర్ఫెక్ట్గా 100 ఉంటుంది. సో అది వేసుకోవచ్చు మనము. నెక్స్ట్ వచ్చేసి వెనీలా ఎసెన్స్ 2 spoons. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ 1 tablespoon అండి. 1 tablespoon బేకింగ్ పౌడర్ అండ్ 1/2 tablespoon మనకి కుకింగ్ సోడా అనమాట, బేకింగ్ సోడా అంటారు. సో అది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కావాల్సింది పైనాపిల్. సో మనము మైదా ఉంది కదండి, సో 1.5 cup మైదాని సో మనం సీవ్ చేసుకోవాలి అన్ని చక్కగా. ఎప్పుడైనా కేక్ చేయాలనుకున్నప్పుడు చక్కగా ఇది ముందు సేవ్ చేసుకోవాలని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్, నెక్స్ట్ బేకింగ్ సోడా, ఇది కూడా మంచిగా సేవ్ చేసుకోవాలి. ఓకే, నేను 100 grams బటర్ వేసుకున్నానండి. బటర్ ఎప్పుడైనా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ఫస్ట్ ఒక 5 to 10 minutes వరకు దీన్ని చక్కగా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ బటన్ బీట్ చేసామండి. సో నెక్స్ట్ మనము షుగర్ తీసుకున్నాము. షుగర్ కొంచెం కొంచెంగా వేయాలి, ఒకసారి వేయకూడదు. సో ఫస్ట్ కొంచెం వేసుకొని బీట్ చేసుకోవాలి, చక్కగా బీట్ చేసుకోవాలి. సో మనకి ఇది ఫ్లఫీ కన్సిస్టెన్సీ రావాలి. ఒక 5 minutes పడుతుందండి దీనికి. మనకి బీటర్ లేకుంటే హ్యాండ్ బీటర్ ఉంటుంది కదా, దాంతో కూడా చక్కగా చేసుకోవచ్చు. సో ఈ లాక్డౌన్లో చాలా మంది కేక్ చేసుకుంటూనే ఉన్నారు ఇంట్లో. సో హెల్దీగా కేక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇలా ఫ్రూట్స్, ఏదైనా ఫ్రూట్స్ వేసుకొని చేసుకోవచ్చు. ఆపిల్ వేసుకోవచ్చు, పైనాపిల్ వేసుకోవచ్చు, కివీ వేసుకోవచ్చు. సో మనం బీట్ చేసుకున్నామండి. ఫస్ట్ షుగర్ను బటర్ మనం చక్కగా బీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ వేయాలి. సో ఫస్ట్ ఒక ఎగ్ వేసుకొని బీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఎగ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్ కూడా వేస్తున్నానండి. సో ఇది కూడా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము బటర్ వేసుకున్నాము, షుగర్ వేసుకున్నాము, ఎగ్ వేసుకున్నాము. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మైదా. మైదా కూడా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ వేసుకోండి. ఆఫ్ వేసుకొని బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆఫ్ వేసుకోవాలి. సో నేను బీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆఫ్ కూడా వేస్తున్నానండి. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం వెనీలా ఎసెన్స్ వేసుకుందామండి. చక్కగా మిక్స్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ రావాలండి మనకి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ రావాలి ఎప్పుడైనా కానీ కేక్. సో మనకి పర్ఫెక్ట్గా అయిపోయింది. సో మనము ట్రేలో వేసుకున్నాము. సో మనం టిన్ తీసుకున్నాం కదా, సో మనం ఇది బెల్లం తురుగు వేసుకుంటున్నామండి. కొంచెం కిందికి మనకి కలర్ బాగుంది ఇది ఇట్లా వేసుకుంటే. అయినా బెల్లం కాకపోయినా షుగర్, బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు. ఒకటి కలర్ కోసం వేస్తున్నాను ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి మన పైనాపిల్ ఉంది కదండి, మన పైనాపిల్ ఇలా పెట్టుకోవాలి. మన పైనాపిల్ కేక్ కాబట్టి
మనం కివీ తీసుకుందాం అనుకోండి, కివీ కూడా ఇట్లా రౌండ్ గా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఆపిల్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ చెర్రీస్. ఈ చెర్రీస్ మనం ఇట్లా పెట్టుకోవాలి. చూడండి మనం ఇంట్లోనే ఎంత చక్కగా గ్రేట్ చేసుకోవచ్చు. ఇలా చెర్రీస్ అన్ని పెట్టుకొని లాస్ట్ లో బ్యాటర్ వేసుకోవాలి. ఓకే, మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. మనం బౌల్లో వేసుకుందాం. ఇది ఏంసీలో రోస్టర్ అంటారండి. మనం రోస్టర్ ని 60 వరకు ప్రీ హీట్ చేసుకోవాలి. సో ప్రీ హీట్ చేసుకున్నాను నేను. సో చేసుకున్న తర్వాత దీంట్లో మనం గ్రేటర్ పెట్టాము. సో మనము గ్రేటర్ పెట్టేసి దాని మీద మనము పుట్టిన్ పెట్టాలి. సో మనము దీంట్లో సాండ్ వేయకున్నా మనము ఇసుక వేయకున్నా కానీ డైరెక్ట్ మనము ఈ గ్రేటర్ పెట్టుకొని దీంట్లో బేక్ చేసుకోవచ్చు. సో ఇలా మనం టిన్ పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటే మనకి హాఫ్ అన్ అవర్ లో కేక్ అయిపోతుంది. వావ్, మన కేక్ రెడీ అయిపోయిందండి. సో మన పైనాపిల్ కేక్ రెడీ. సో మనం దీన్ని కట్ చేసి చూద్దామా ఎలా ఉందో. వావ్, నైస్ కేక్. సో చూసారా మనం ఇంట్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో కేక్. ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్. సో చూడండి థిక్నెస్ కూడా ఎంత బాగుందో, స్పాంజింగ్ వచ్చింది. సో నేనైతే తింటున్నానండి కేక్. నైస్, సూపర్ వచ్చిందండి కేక్ అయితే. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు మీ అభిప్రాయాలు తెలియజేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో టేక్ కేర్, ఇంట్లో ఉండండి, సేఫ్గా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.